ద్రౌపదీదేవి పంచపాండవులతో శృంగారము అని అంటే ఆ ద్రౌపదీదేవి అయోనిజం, ఆమె ఎవరికీ పుట్టలేదు. ఆమె ఒక భార్యాభర్త దంపతులకు పుట్టలేదు, అగ్ని నుంచే వచ్చేసింది. ఆమె ఎట్లాగూ సీతమ్మ తల్లి మరి భూమి నుంచి వచ్చేసిందో, తర్వాత అట్లాగే ద్రౌపదీదేవి అయోనిజ కాబట్టి అందుకే మహాపతివ్రత అయింది. ఎందుకు అంటే అగ్నిలోంచి వచ్చింది ఆమె. ఆమె శరీరాన్ని ఎవరు తాకలేరు, అసలు ఆమె శరీరాన్ని ఎవరు ముట్టుకోలేరు. ఆమె ఐదుగురు భర్తలతోటి కాదు, ఇది భార్యగా ఉన్నదేనంటే ఎట్లున్నదేనంటే మామూలుగా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ మత్స్యంత్రాన్ని కొట్టేసినాక, వాస్తవంగా అర్జునుడు ఒక్కడే కొట్టిండు, కొట్టేసినాక ఆయన ఇచ్చిండు వివాహం చేస్తానన్నాడు. వివాహం చేసలేదు, పూలదండ వచ్చింది అర్జునుడికి వేసింది మీరు తీసుకొని పోండి అని అన్నది. అయితే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసినారు. అమ్మ కుంతిమాత లోపల వంట చేస్తున్నది, వంట చేస్తున్నప్పుడు అమ్మ మేము ఒక పండును తీసుకొని వచ్చినాము అన్నారు. పండు తీసుకొని వచ్చిన ఆమె లోపల నుంచి ఐదుగురు తినండి ఆ పండ్లు అన్నది. ఆమె ఆ పండును ఐదుగురు కలుపుకొని తినండి అన్నది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆమె కూడా ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఆశ్చర్యపోయినా కూడా ఆమె అయోనిజ కాబట్టి నాకు ఎంత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా నాకేమి నష్టం లేదు. అగ్నిదేవుడు ఒక రూపం, అగ్నిదేవుడిలో ఏది వేసినా కూడా కాలి భస్మమైపోతుంది, అంతేకాని పవిత్రమైపోయింది అపవిత్రమైపోయింది అనేది ఉండదు కదా. అట్లాగే ఆమె అగ్ని దేవుడి నుండి పుట్టింది కాబట్టి ఆమెను ఎవరు తాకినా కూడా వాళ్ళే పవిత్రమవుతారు, కానీ ఆమె అపవిత్రం అవటానికి వీల్లేదు. ఇప్పుడు అగ్నిదేవుడిని ఎవరు తాకినా కూడా వాళ్ళ రూపమే మారిపోతుంది, అగ్ని అపవిత్రం కాదు కదా. అట్లాగే ఆమెను పంచపాండవులలో ఎవరు తాకినా కూడా వాళ్ళ రూపం మారిపోతుంది, అంతేగాని ఆమె మాత్రం అపవిత్రం కాదు. వాళ్ళు ఏమిటంటే ఆ పండును తినేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారు అంటే ప్రతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కళ్ళు ఈమెను భార్యగా మనం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. అయితే ఇంకొకటి, ధర్మరాజుకు భార్యగా ఆమె ఒక సంవత్సరం ఉన్నప్పుడు మిగతా నలుగురు ఒక వదిన గారికి ఇచ్చే గౌరవమే ఇచ్చారు. తర్వాత భీముడికి భార్యగా ఉన్నప్పుడు ఒక మరదలకి ఇచ్చే గౌరవం ధర్మరాజు ఇచ్చిండు, వదినగా ఇచ్చే గౌరవం మిగతా వాళ్ళు ఇచ్చారు. అర్జునుడికి భార్యగా ఉన్నప్పుడు ఒక సంవత్సరము మరదలకి ఇచ్చే గౌరవం వీళ్ళు ఇచ్చారు, వదినకి ఇచ్చే గౌరవం వాళ్ళు ఇచ్చారు. ఇట్లా నకుల సహదేవులకు కూడా ఉన్నప్పుడు ఒక మరదలకి ఇచ్చేటువంటి గౌరవమే పెద్దవాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళను మళ్ళీ వేరే భావంగా నా భార్యనే కదా పోయిన సంవత్సరం అంతా అనేటువంటి భావం లోపల వాళ్ళు లేరు. అంటే వాళ్ళ మనస్సులు అంత పవిత్రమైనవి కాబట్టి ఆ పవిత్రమైనటువంటి యొక్క మనస్సులతోటి వాళ్ళు ఆమెను ఎప్పుడు ఎప్పుడు ఎట్లా చూడాలి, ఎప్పుడు భావించాలి అనేటువంటి ఆ భావన లోపల మార్పు లేకుండా ఉన్నది కాబట్టి ఆమె మహాపతివ్రత అయిపోయింది. అక్కడ ఎవరు ఒక్క అప్పుడు ఒక్కడే అసలు ఐదుగురికి భార్య అనేటువంటిదేమో బయటికి కనపడడు, కానీ ఉన్నప్పుడు ఒక్కళ్ళ భార్యనే ఆమె. ఒక సంవత్సరం ఒకళ్ళు, ఒక సంవత్సరం ఒకళ్ళు, ఒకళ్ళు సంవత్సరం ఒకళ్ళు. అయితే మరి అయినప్పుడు అపవిత్రమైపోయింది కదా అని అంటే ఆమె శరీరమే అగ్ని తప్తమైంది. అది అగ్నికి అపవిత్రత అనేది ఉండేది, ముట్టుకున్న వాళ్ళు అపవిత్రమవుతారు కానీ మారిపోతారు కానీ అగ్ని అపవిత్రం కాదు. కాబట్టి ఆమె మహాపతివ్రత కిందనే పరిగణించబడుతుంది అన్నమాట.